వెల్కమ్ టు హలో డాక్టర్. నవ్వుతూ ఉంటే ఆరోగ్యానికి మంచిది. ఇమ్యూనిటీ పెరిగి కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను కూడా దూరంగా ఉంచవచ్చు. కానీ దంత చిగుర్ల సమస్యలు ఉండేవాళ్ళు మనసారా నవ్వలేరు, నలుగురిలో కలవలేరు. కాబట్టి ఆరోగ్య సమస్యల తీవ్రత పెరుగుతూ ఉంటుంది. నమిలి తినలేక జీర్ణ ప్రక్రియ కూడా మందగిస్తుందని. నవ్వుతూ ఉండడానికి అందమైన దంత సిరి ఎంతవరకు అవసరం, అది కాపాడుకోవడానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఈ వివరాలను అందించడానికి పార్థ డెంటల్స్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ అండ్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన మనతో ఉన్నారు. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో. అంటే కొంచెం సైకలాజికల్గా కూడా ఎఫెక్ట్ అవుతారు, అంటే గమ్ కానీ టీత్ ప్రాబ్లమ్స్ ఉంటే అంటారు, ఎలా ఉంటుంది? ఆ 100% ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం టీత్ నుంచి మొదలు పెడదాం. టీత్ ఇప్పుడు ముందర పళ్ళల్లో ఇబ్బందులు ఉన్నాయి, ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు, అలాగే రంగు మారిన పళ్ళు. చాలా మందికి పళ్ళు పసుపచ్చ కలర్లో, బ్రౌన్ కలర్లో ఉంటాయి, నల్లగా ఉంటాయి. వీళ్ళందరిలో కూడా ఎపీరియన్స్ ఎంత ఇబ్బందో వాళ్ళ సైకలాజికల్ స్టేట్, మెంటల్ హెల్త్ మీద కూడా చాలా వరకు ఇంపాక్ట్ ఉంటుంది. మనం ఎవరిని చూసుకున్నా వీళ్ళలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు టక్కన ముందుకు రావడం కానీ, అందరితో కలిసి మాట్లాడడం కానీ, చిన్నపిల్లలు అయితే తెలిసిన ఆన్సర్ కూడా నలుగురిలోకి వచ్చి చెప్పడం కానీ చేయలేరు వాళ్ళు. అది మేజర్ ఇష్యూ. సో ఈ సైకలాజికల్ హెల్త్ బాగుండాలి అంటే పలువరుస కరెక్ట్గా ఉంటే అద్భుతంగా, అంటే మనం ఏదో మ్యాజిక్ చేసి ఏదో తీర్చిదిద్దినట్టు పలువరుస ఉండక్కర్లేదు. లోపాలు లేని పలువరుస ఉంటే ఎవరైనా బై డీఫాల్ట్ అందంగానే ఉంటారు. నార్మల్గా ఉండాల్సినంత సైజు ఉండి, నార్మల్ కలర్ ఉండి, నార్మల్గా ఉంటే చాలు. అబ్నార్మాలిటీస్ ఏంటి, బాగా ఎత్తుగా ఉండడం, సందులుగా పళ్ళు ఉండడం, ముందుకి వెనక్కి పళ్ళు ఉండడం, తెల్లగా కాకుండా రంగు పసుపు పచ్చ కానీ, అలా అబ్నార్మల్గా నవ్వితే డిమార్క్ అయ్యేటట్టు ఉంటే వాళ్ళ సైకలాజికల్ హెల్త్ మీద చాలా వరకు ఇంపాక్ట్ ఉంటుంది. అయితే ఒకప్పుడు అలా పుట్టుకతో వచ్చిన లోపాలని కరెక్ట్ చేసుకోలేకపోయేవాళ్ళం, అలాగే లైఫ్ అంతా ఉండాల్సిన పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు దంత వైద్యంలో ఏంటంటే బ్యూటీకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వగలుగుతున్నాం. చాలా ఈజీగా పళ్ళు వరుసలో ఉండే లోపాలని మరింత అందంగా చేసుకునే అవకాశం ఉంది. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఏ వయసులో వాళ్ళన్నా కూడా ఇలా పళ్ళు వరుసతో ఇబ్బంది పడుతుంటే చక్కగా దాన్ని అందంగా తయారు చేసుకొని మనం హ్యాపీగా కంఫర్టబుల్గా ఉండొచ్చు. అది ఫస్ట్ ఇది. రెండు చిగురు సమస్యలు. చిగురులు ఏంటి, లేత గులాబీ రంగులో గట్టిగా ఉంటే నార్మల్, అది పెద్ద ఇష్యూ కాదు. అలా హెల్దీగా ఎవరికి ఉంటే వాళ్ళందరికీ కూడా పళ్ళు ఊరిపోకుండా లైఫ్ టైం ఉంటాయి. అలా కాకుండా ఒకసారి ఆలోచించండి, చిగురులు కిందికి జారిపోతూ బుడిపిల్లలాగా మొత్తం చీమ్ పడుతూ మనం ఇక్కడ మాట్లాడుతుంటే పక్క మనిషికి మొత్తం స్మెల్ ఇలా స్ప్రెడ్ అవుతుంటే ఎంతవరకు, ఒకటి హెల్త్ కాదు అది ఇన్ఫెక్షన్, రెండోది సైకలాజికల్ స్టేట్. 100% వాళ్ళ సైకలాజికల్ స్టేట్ మీద ఇబ్బంది ఉంటుంది. ఖచ్చితంగా చిగురు నోట్లోంచి స్మెల్ వచ్చేవాళ్ళు నలుగురిలో కలవలేరు, వాళ్ళు ఏ పని కాన్ఫిడెంట్గా చేయలేరు. పక్క వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా బై డీఫాల్ట్ మనం వాళ్ళని చూడగానే చెప్పొచ్చు, వాళ్ళు ఇలా చెయ్యి అడ్డం పెట్టుకుని మాట్లాడడమో, ఎక్కువగా చూయింగ్ గమ్స్ నమ్మడమో, ఇలాచి లవంగాలు లాంటి నవ్వడమో వంటివి చేస్తారు. మూడోది నోట్లో పళ్ళు లేకపోవడం, తొందరగా వృద్ధాప్యం. నోట్లో పళ్ళు లేని వాళ్ళు ముందర పళ్ళు ఉన్నప్పటికీ వెనకాతల పళ్ళు లేకపోతే ఏమవుతుందంటే దవడలు మొత్తం జారిపోయి వాళ్ళు ఎంత వయసున్నా ఆ వయసుకి 10-15 సంవత్సరాలు పెద్దవాళ్ళలా కనిపించడం, మొత్తం ఇవి కిందికి వచ్చేసి మొత్తం వాళ్ళు మొత్తం జారిపోవడం, ఫేస్ షేప్ అవుట్ అవ్వడం, నలుగురిలోకి వెళ్ళలేకపోవడం. చూసారా, ఇవన్నీ ఫంక్షన్ని పక్కన పెడితే మన సైకలాజికల్ స్టేట్ని, మన హ్యాపీనెస్ని, మన కాన్ఫిడెన్స్ని, మన టీత్ అనేవి చాలా వరకు ఇంపాక్ట్ ఉంటుంది. సో వాటితో మన లైఫ్ అంతా ఉండాల్సిన అవసరం 100% లేదు. ప్రతి సమస్యకి 100% ట్రీట్మెంట్ ఉంది, పర్మనెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అవి చేయించుకోవడం వల్ల ఫంక్షన్ ఇంప్రూవ్ చేసుకోవడమే కాదు, మనం హ్యాపీగా ఉండే అవకాశం కూడా 100% ఉంది. శ్రీనివాసరావు గారు కాల్. శ్రీనివాసరావు గారు, నమస్తే అండి, చెప్పండి. హలో, మేము తాడేపల్లి గురించి మాట్లాడుతున్నాం మేడం. సార్, ఓకే, అండి. ఆధార్ సెంటర్ నాకు ఏలూరు తీసాను మేడం, మళ్ళీ హాస్పిటల్ వెళ్తే. ఏంటి సార్, ఒకసారి మళ్ళీ చెప్పండి. అది ఏలూరులో మీ పార్ట్నర్ డెంటల్ హాస్పిటల్ చూసాను మేడం. ఓకే, అది అంటే నేను మీరు చెప్పిన దానికి హైదరాబాద్ ఇక్కడికి ఏమైనా తేడా ఉంటుందా, లేకపోతే ఏం ట్రీట్మెంట్ ఇస్తారా మేడం డెంటల్ కి? సార్ ఏమి ఉండదు సార్, పార్ట్నర్ అంటే 118 బ్రాంచుల్లో కూడా ఒకేలాగా పనితీరు ఉంటుంది, ఒకలాంటి ఎక్విప్మెంటే ఉంటుంది, అందరూ స్పెషలిస్టులు సూపర్ స్పెషలిస్ట్లే ఉంటారు, స్టెరిలైజేషన్ లాంటివి పర్ఫెక్ట్ అలానే ఉంటుంది, లేజర్ లాంటి అత్యాధునికమైన పరికరాలు అన్ని పార్ట్నర్ అంటే 118 బ్రాంచుల్లో ఉంటాయి, ఇంట్రావరల్ కెమెరాలు కూడా 118 బ్రాంచుల్లో ఉంటాయి. ఏ సమస్యకి సంబంధించిన స్పెషలిస్టులు ఆ స్పెషలిస్టు మాత్రమే చూస్తారు 118 బ్రాంచుల్లో కూడా. ఫాలో అయ్యే ప్రోటోకాల్ ఇది సార్, ఇబ్బంది పడకండి. ఒకసారి వెళ్ళాలంటే వెళ్ళండి, ఏమి ఇబ్బంది లేదు. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది అయిందంటే మీ ఫీడ్బ్యాక్
ఫీడ్బ్యాక్ మాకు చాలా అవసరం. 0404142000 అనే నెంబర్ ఉంది, అక్కడ మీకు ఏదైనా అనిపిస్తే మాకు ఫోన్ చేసి ఎప్పుడు కూడా మీ సమస్య మాకు చెప్పొచ్చు. వెంటనే దాన్ని సాల్వ్ చేసే శక్తి కూడా పార్థ రెంటల్ కు ఉంది. నగేష్ కుమార్ గారు కాల్. నగేష్ కుమార్ గారు, హలో. మేడం నమస్తే అండి. నగేష్ కుమార్ గారు చెప్పండి. హలో మేడం. సార్ నమస్తే సార్, చెప్పండి. అదే మేడం, సిస్టర్ కి బాగా ఎత్తుపళ్ళు వస్తుంది మేడం. ఏమున్నాయి సార్ ఎత్తుపళ్ళు? హెయిర్ ఫాల్. చూడండి, ఏంటి సార్ సమస్య చెప్పండి. హెయిర్ బాగా ఎక్కువగా ఊడిపోతుంది మేడం. ఓకే ఓకే, పడుతుంది ఎక్కువగా, తల దుగ్గినప్పుడల్లా ఎక్కువ పడుతుంది. మీ సిస్టర్ వయసు ఎంత సార్? అది ఏజ్ ఎంత సిస్టర్? ఏజ్ ఎంత సార్? సి ఓకే, సి చూడండి, హెయిర్ ఫాల్ అనేది మన జీవన విధానంలోని ఒక్కొక్కసారి మనకి హెయిర్ ఫాల్ అని మనం అనుకుంటాం. 80 నుంచి 100 వెంట్రుకలు రాలిపోతే అది నార్మల్, అలా కాకుండా దానికన్నా ఎక్కువగా జుట్టు రాలిపోతుంటే దాన్ని హెయిర్ ఫాల్ గా చూడాలి. రెండోది, మనం పొద్దున్న నిద్ర లేవగానే తలదూకుంటే దువ్వెనలో కొన్ని వెంట్రుకలు వస్తాయి, అది హెయిర్ ఫాల్ కాదు, అది నార్మల్. అలా కాకుండా మనం దువ్విన ప్రతిసారి జుట్టులో దువ్వెనలోకి వెంట్రుకలు వస్తే అది హెయిర్ ఫాల్. స్నానం చేసినప్పుడు కొన్ని వెంట్రుకలు రావడం నార్మల్, సహజంగా జరుగుతుంది. అలా కాకుండా మనం నిద్ర లేయగానే తలగడ దిళ్ళ మీద, బెడ్షీట్ల మీద మనం నడుస్తుంటే ఇల్లంతా జుట్టు రాలిపోతుంటే అది హెయిర్ ఫాల్ కింద పరిగణించాలి. సో ఇలా హెయిర్ ఫాల్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? మాక్సిమం హెయిర్ ఫాల్ అవ్వడానికి 1 హార్మోనల్ ఇంబ్యాలెన్స్, 2 లైఫ్ స్టైల్, 3 వైటమిన్ డి లేదా ఐరన్ డిఫిషియన్సీ అంటే వైటమిన్ న్యూట్రిషన్ లోపం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరుగుతుంది. 3 జన్యుపరంగా అంటే మన తాత ముత్తాతల నుంచి కానీ బట్టతలో ఉంటే దాన్ని టిలోజన్ ఎఫ్లూవియం అంటాం, దాన్ని అలాంటి దాన్ని ఆండ్రోజెనెటిక్ అలోపీషియా అని కూడా అంటాము. ఈ 2 కండిషన్స్ లో మటుకు జుట్టు అబ్నార్మల్ గా ఊడిపోతుంటది. ఇప్పుడు ఆండ్రోజెనెటిక్ అలోపీషియా అంటే బట్టతల, అది మగవాళ్ళలో ఎక్కువ ఉంటుంది కానీ ఆడవాళ్ళలో కూడా ఉంటుంది. అలా టిలోజన్ ఎఫ్లూవియం అంటే ఏంటంటే ఇలా జుట్టు పట్టుకుంటే ముద్దలు ముద్దలుగా జుట్టు జుట్టులోకి వచ్చేస్తుంటే అది కూడా ఆ కండిషన్ అంటాము. 4 డాండ్రఫ్. ఈ కండిషన్స్ అన్నింటిలో మీ సిస్టర్ కి ఏంటి అనేది ఐడెంటిఫై చేసి ఆ లోపాన్ని సరి చేస్తే జుట్టు రాలడం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. కానీ తరచుగా అందరూ చేసే తప్పేంటి, రకరకాల షాంపూలు మార్చడం, ఇంట్లో అమ్మమ్మలు తాతయ్యలు చెప్పే చిట్కాలు ఫాలో అవ్వడం, సంవత్సరాల తరబడి డాక్టర్ని కలవకపోవడం చేస్తారు. ఎవరైనా నేను ఒకటే అడ్వైస్ చేస్తాను, మీరు ట్రై చేయండి. మీరు ఇంట్లో తినే ఫుడ్ ఇంప్రూవ్ చేయండి, షాంపూ మార్చండి, ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పే ట్రై చేయండి. ఎప్పుడు 6 నెలలు ట్రై చేయండి, ఓకే తగ్గిపోతే ఫైన్, తగ్గకపోతే వెంటనే డాక్టర్ని కలవండి. అలా కలవడం వల్ల డ్యామేజ్ తక్కువగా ఉంటుంది, మీ వల్ల కావట్లేదు సమస్య డాక్టర్లు మట్టికే తీర్చగలరనే డైరెక్ట్ ఇండికేషన్ అది. డర్మటాలజిస్టులు హెయిర్ని కూడా ట్రీట్ చేస్తారు, పార్థ స్కిన్ అండ్ హెయిర్లో డర్మటాలజిస్టులు ఉంటారు. వాళ్ళు చక్కగా ఐడెంటిఫై చేసి మీ సమస్య ఏంటి అనేది ఐడెంటిఫై చేసి దానికి తగిన చికిత్స చేయడం, తగిన జీవన విధానంలో మార్పులు తీసుకురావడం, తగినట్టు ఉండే న్యూట్రిషనల్ బ్యాలెన్స్ని చేయడం ద్వారా మీ హెయిర్ ఫాల్ అనేది 100% ఫస్ట్ తగ్గుతుంది, జుట్టు రాలడం ఆగిపోయి తర్వాత జుట్టు అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. దిస్ ఈస్ వాట్ యు హ్యావ్ టు డూ. సార్ మీరు ఒకసారి రండి, రాకుండా ఉంటే కష్టము. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000, అది పార్థ స్కిన్ అండ్ హెయిర్ ని కూడా కనెక్ట్ చేస్తుంది. కుమార్ గారు కాల్. కుమార్ గారు నమస్తే మేడం. నమస్తే, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. కుమార్ గారు హలో. మేడం పన్నెండు గురించి మాట్లాడుతున్నాం మేడం. సార్ ఓకే చెప్పండి. అదే మేడం, మొటిమలు మధ్యలు ఎక్కువగా ఉన్నాయి మేడం. మీకా? అంటే మేడం మధ్యలు అనేది ఎక్కువైపోతున్నాయి. ఇది ఇప్పుడు చూడండి, మొటిమలు యాక్నీ అంటాం, దాని పింపుల్స్ అంటాము. ఇవి మొటిమలు మచ్చలు అనేది ఆడవాళ్ళతో పోలిస్తే మగవాళ్ళకి ఎక్కువ ఉంటాయి. సో ఈ మొటిమలు అనేది ఎక్కడ స్టార్ట్ అవుతాయి? బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అంటాం చూడండి అక్కడ. అలాగే వెంట్రుక మొదలు, హెయిర్ ఫాలికల్ మొదల్లో రంధ్రం ఏర్పడి అక్కడ గ్లాండ్స్, ఆయిల్ గ్లాండ్స్ క్లోజ్ అయితే బ్యాక్టీరియా అనేది స్టార్ట్ అవ్వడం వల్ల మొటిమలు అనేది స్టార్ట్ అవుతాయి. సో కొంతమందికి ఈ మొటిమలు ఎక్కువ అయిపోయి మచ్చలుగా ఎప్పుడు మారుతాయి, వాళ్ళ బాడీ రెస్పాన్స్, కొంతమందికి బాడీ రెస్పాన్స్ బాగా ఎక్కువగా ఉంటే ఎక్కువ మొత్తం మొటిమలు ఇలా కురుపుల్లా అయిపోయి మచ్చల కింద మారుతాయి. కొంతమందికి చిన్నగానే వస్తుంటే తగ్గిపోతుంటాయి, అలాంటి వాళ్ళు పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఇప్పుడు కాలర్ కాల్ చేశారో మొటిమల్లాగా వచ్చి మచ్చల కింద కన్వర్ట్ అవుతున్నాయని, వాళ్ళు తప్పనిసరిగా డాక్టర్ హెల్ప్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? 1 మొటిమలు ఆపడానికి, 2 మచ్చలు పడకుండా ఉండడానికి,
మూడు, ఆ మచ్చల ద్వారా గుంతలు పడతాయి చాలా మందికి. అలా గుంతలు పడకుండా మొహం నీట్ గా, క్లీన్ గా, క్లియర్ గా, సాఫ్ట్ గా ఉండడానికి డాక్టర్ హెల్ప్ తీసుకోవాలి. మొటిమలకి ప్రాపర్ ఇన్ఫెక్షన్ అది, దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ చేయించుకుంటేనే ఇవి ఆగుతాయి తప్ప జనరల్ గా అటంతటా అవి తగ్గిపోవడం అనేది ఎక్కడ ఉండదు. సో మొటిమలు అనేవి భుజాలు, మెడ తల్లలో కూడా కొంతమందికి వస్తాయి. అవి అలా పాకుతూనే ఉంటాయి. జనరల్ గా మనం గిచ్చుకుంటూ ఉంటాం ఇలా ఇలా ఇలా, అలా గిచ్చడం ద్వారా కూడా స్ప్రెడ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటది. సరే ఒకసారి రండి, దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ప్రాబ్లమ్ ఈజీగానే సాల్వ్ అయిపోతుంది, పెద్ద ఇష్యూ కాదు. హైదరాబాద్ లోనే ప్రస్తుతానికి 5 స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ ఉన్నాయి సార్. 5 క్లినిక్స్ ని స్క్రీన్ మీద నెంబర్ కనెక్ట్ చేస్తుంది, ఒకసారి రండి. ఈ డెంటల్ ఎలైనర్స్ బ్రేసెస్ తో తీసుకుంటే ఏంటి అడ్వాంటేజ్? నేను ఎలైనర్స్ అనేది ఏంటంటే మనకి ఎవరైతే ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు ఉంటాయో వాటిని క్లిప్పుల్ ట్రీట్మెంట్ అంటాం. క్లిప్పుల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, పళ్ళ మీద అతికించి చేసేది, పళ్ళ మీద చిన్న చిన్న బ్రాకెట్స్లో ఉంటే అందరికీ తెలిసే ఉంటుంది, వాటిని పళ్ళ మీద అతికించి చేసేదాన్ని క్లిప్స్ ట్రీట్మెంట్ అంటాం. అయితే చాలామంది ఆ అతికించి ఉండడాన్ని ఇష్టపడరు. అలా దానికి వచ్చిన మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఎలైనర్ అనేది. ఇలా క్లిప్పులు అనేవి నోట్లో అతికించకుండా ఒక సన్నటి ట్రే పళ్ళ మీద వేసుకోవడం ద్వారా కూడా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు, ఏమన్నా పళ్ళు పైన దవడ ఎముకల్లో ఇరుక్కుపోయి ఉంటే అవన్నీ కూడా కరెక్ట్ అయిపోయి బ్యూటిఫుల్ స్మైల్ ఇవ్వచ్చు. చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. తీసి మీరు అన్నం తినచ్చు, ఏదైనా ఫంక్షన్స్ లాంటివి ఉంటే తీసి పక్కన పెట్టి వెళ్ళి ఫంక్షన్ అటెండ్ అయ్యి మళ్ళీ వచ్చి వేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాల్లో పిల్లలు చదువుకుని ఉంటే ఆ సెట్స్ ఇచ్చి పంపించేస్తాం, ప్రతి నెల డాక్టర్ విజిట్కి రానక్కర్లేదు, 6 నెలలకు ఒకసారి వచ్చి కలిస్తే సరిపోతుంది. అలాగే ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు కూడా ఎలైనర్ సెట్స్ పట్టుకుని వేరే వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయి ట్రీట్మెంట్ అయిపోయాక వెనక్కి వస్తారు. సో ఇంత అడ్వాన్స్మెంట్ కాబట్టి దీని సూపర్ సక్సెస్ కూడా చాలా బాగుంది. దీనికి క్లిప్పుల చికిత్సలో ఎంత మంచి రిజల్ట్ వస్తుందో ఎలైనర్స్ వేసుకోవడం కూడా అంతే పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. సో భయపడాల్సింది లేదు. క్లిప్పుల ట్రీట్మెంట్లో చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఎలైనర్స్ కరెక్ట్ చేయొచ్చు. అలానే క్లిప్పులు పెట్టుకోకూడదా, పెట్టుకోలేమా, నూనె అదంతా కాదు. క్లిప్పులు కూడా పర్ఫెక్ట్గా పెట్టుకోవచ్చు. పిల్లలు ఎవరికైనా 12-13 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి క్లిప్పుల ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. క్లిప్పుల్లో కూడా ఎంతో మంచి అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. పంటి రంగులో ఉండే సిరామిక్ క్లిప్పులు ఉన్నాయి. తొందరగా ట్రీట్మెంట్ పూర్తయిపోయి సెల్ఫ్ లైగేటింగ్ లాంటి క్లిప్పులు ఉన్నాయి. బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే చిన్నపిల్లలు, టీనేజ్ పిల్లలే కాకుండా 20-30 ఉండే వాళ్ళకు కూడా క్లిప్పులు వేసి మనం ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా బాధపడే ఎత్తుపళ్ళు, సందుపళ్ళు లాంటివి కరెక్ట్ చేసి బ్యూటిఫుల్ స్మైల్ ఇవ్వచ్చు అందరికి. మహబూబ్ నగర్ నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, హలో. నమస్తే అండి, చెప్పండి. హలో మేడం. సార్ చెప్పండి. మేడం, నాయ ఒక 4 పండ్లు తీసుకున్నాయి మేడం, పుచ్చిపోయినాయి అని. హలో, పుచ్చిపోయినాయి అని 4 పండ్లు తీసుకున్నాయి మేడం, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎట్లా చేస్తే బాగుంది? సార్, పళ్ళు లేని వాళ్ళు ఎలా పళ్ళు పెట్టుకోవాలి, ఫిక్స్డ్ పళ్ళు ఎలా పెట్టుకోవాలి? వెరీ గుడ్ క్వశ్చన్. చాలా మంది, 10 మంది తీసుకుంటే 8 మంది నమిలి తినటానికి ఫిక్స్డ్ పళ్ళు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎలా పెడతారు? 2 విధానాలు ఉంటాయి సార్. ఒకటి కన్వెన్షనల్ బ్రిడ్జ్ విధానం, ముందు వెనక పళ్ళ సహాయంగా తీసుకుని మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం ద్వారా పేషెంట్ నార్మల్గా అన్నీ తినగలుగుతారు, ఏమి ఇబ్బంది లేదు, అది ఫిక్స్డ్ ఆప్షనే. కాకపోతే ఇందులో వచ్చేసరికి కొంతమందికి నచ్చని విషయం ఏంటంటే మధ్యలో 1 లేదా 2 పళ్ళు పెట్టుకోవడానికి పక్కగా ఆరోగ్యంగా ఉండే పళ్ళ సపోర్ట్ ఎందుకు తీసుకోవాలి, మొదటి ప్రశ్న. రెండోది, ఆరోగ్యంగా ఉండే పళ్ళు ఒకవేళ పాడైపోయినా పుచ్చిపోయినా మొత్తం చేసిన ట్రీట్మెంట్ వేస్ట్ అయిపోద్ది కదా. మూడో ప్రశ్న, పళ్ళ సపోర్ట్ తీసుకోవడానికి పళ్ళే లేని వాళ్ళు ఫిక్స్డ్ పళ్ళు ఎలా పెట్టుకోవాలి. నాలుగో ప్రశ్న. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ. ఇంప్లాంట్ టెక్నాలజీ కూడా అంటే ఏంటి, ఫిక్స్డ్ పళ్ళు పెట్టడానికి ఒక విధానం, అడ్వాన్స్డ్ విధానమే ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది. మీరు అడుగుతున్నారు సార్ 4 పళ్ళు లేవని. 4 పళ్ళు ఎక్కడైతే లేవో అక్కడ చక్కగా వేరుకి బదులుగా ఆర్టిఫిషియల్ వేరు, ఈ ఆర్టిఫిషియల్ రూట్ ఫామే ఇంప్లాంట్ అనేది. ఈ ఆర్టిఫిషియల్ రూట్ ఫామ్ పెట్టి అచ్చులు తీసుకుని మరుసటి రోజు సాయంత్రానికల్లా మీకు పళ్ళు ఇచ్చే విధానమే ఇంప్లాంట్ టెక్నాలజీ. అంతకుమించి ఏంటి, చాలా సింపుల్గా ఉంది. మీరు బ్రిడ్జ్ విధానంలో పెట్టుకున్నా, అయితే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ విధానంలో పళ్ళు పెట్టుకున్నా కూడా పళ్ళు పెట్టుకోవాలి అనే ఆలోచన మటుకు ఎస్, డెఫినెట్లీ వెరీ గుడ్. ఎందుకంటే పళ్ళు లేకపోతే చాలా ఇబ్బంది వస్తుంది, నమిలి తినడం కష్టం, అలాగే ఫేషియల్ మజిల్స్కి సపోర్ట్ లేక మొహం అంతా షేప్ అవుట్ అయిపోతుంది. మూడోది, పళ్ళు లేకపోవడం వల్ల ఆ స్పేస్లోకి పక్క పళ్ళు అన్నీ కదిలిపోయి స్పేసింగ్ వచ్చేస్తుంది. నాలుగోది, పళ్ళు లేని వైపు కాకుండా పళ్ళు ఉన్న వైపే మనం ఎక్కువ తినడం వల్ల ఉన్న గట్టి పళ్ళు కూడా తొందరగా డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి 1 పళ్ళు కావచ్చు, 2 పళ్ళు కావచ్చు, నోట్లో పళ్ళన్నీ కావచ్చు, కంఫర్టబుల్గా మీరు ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుంటే ఆ స్పేస్లో లేట్ చేయకుండా మనకి మంచే ఎక్కువ జరుగుతుంది చెడు కన్నా. ఒంగోలు నుంచి కుమారి గారు. కుమారి గారు,
హలో కుమారి గారు నమస్తే చెప్పండి. నమస్తే అండి. సార్ మామ్ నమస్తే చెప్పండి. మా హస్బెండ్ కి 4 పళ్ళు తగిలిపోయి తీయాలంటున్నారు సార్. ఓకే. మాకు ఒంగోలులో ఇద్దరు ముగ్గురు డాక్టర్లు కన్సల్ట్ చేసాము మేడం. వాళ్ళు ఏమంటున్నారంటే ఎముకలు మెత్తబడిపోయి పిచ్చుడు పళ్ళు కుదరవు అంటున్నారండి. ఓకే. మాకు ట్రీట్మెంట్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని వెళ్తే మనం ఈ మధ్య ఒకసారి విజయవాడ వెళ్ళాం మేడం. వెళ్తే అక్కడ ఏదో చిన్న హాస్పిటల్ భారత డెంటల్ హాస్పిటల్ అని వెళ్ళాము. కానీ అక్కడ ఎవరు లేరు, డాక్టర్ గారు లంచ్కి వెళ్ళారు అన్నారు. ఏంటో హాస్పిటల్ చాలా చిన్నదని చెప్పి వచ్చాం మేడం. అసలు వాస్తవంగా ఎక్కడికి వెళ్ళాలని మేము ఉండేదేమి ఒంగోలు దగ్గరండి. ఓకే, మంచి ప్రశ్న వేసారమ్మా. చాలా మందికి సమస్య ఉంటుంది. 4 పళ్ళు కదులుతున్నాయి, లేకపోతే పళ్ళన్నీ కదులుతున్నాయి. చిగురు మెత్తబడింది అంటున్నారు, ఎముక మెత్తబడింది అంటున్నారు. ఇప్పుడు ఉన్న పళ్ళని కాపాడుకోవడం ఎలా? అసలు నాకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవడం కుదురుతుందా కుదరదా? ఎస్, లక్షల మందికి ఈ ప్రశ్న ఉంటుంది. అమ్మ ఫస్ట్ పాయింట్, 4 పళ్ళు కదులుతున్నాయి అంటే మీరు అన్నట్టు ఎముక బలహీన పడడం వల్లే పళ్ళు కదులుతున్నాయి. మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే 4 పళ్ళు పోయినాయి, మిగతా పళ్ళు ఊడిపోకుండా గట్టిపరిచే ట్రీట్మెంట్ ఉంటుంది చిగురికి సంబంధించి. దాన్ని చేయిస్తే కనీసం మిగతా పళ్ళు ఊడిపోకుండా గట్టిగా మిగులుతాయి. మొదటి స్టెప్ అది, లేకపోతే నోట్లో పళ్ళన్నీ ఇలా ఒక్కొక్కటిగా రాలిపోతే అన్ని పళ్ళు మీరు ఇలాగే పెట్టుకుంటూ పోలేరు కదా, అది సాధ్యపడదు. ఖర్చు కూడా ఎక్కువ అనవసరంగా, పైగా మన సొంత పళ్ళని మనం పోగొట్టుకుంటాం. రెండోది, పళ్ళు పెట్టగలరా? 100% పెట్టగలమమ్మా, అందులో ఏం డౌట్ లేదు. ఎముక చిన్నగా ఉన్నా ఆ చిన్న ఎముకలోని కరెక్ట్గా కూర్చునేటట్టు ఆ సైజ్ ఇంప్లాంట్స్ అనేవి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అవి చక్కగా వేసే విధానంలో వేస్తే అవి కూర్చుంటాయి, ఆ చక్క పన్ను పెట్టుకుంటే పళ్ళు ఉంటాయి, తింటున్నారు. ఇప్పుడు సార్కి పోయినవి 4 పళ్ళే, మేము నోట్లో పళ్ళన్నీ కూడా చిగురు సమస్యతో పళ్ళు పోయిన వాళ్ళందరికీ కూడా నోట్లో పై దవడలో కింది దవడలో కూడా శుభ్రంగా ఇంప్లాంట్లు పెట్టి పళ్ళు పెడుతున్నాం. వాళ్ళు తింటున్నారు చాలా కంఫర్టబుల్గా, ఇబ్బంది పడాల్సిందేం లేదు. పైగా ఎముక గట్టి పడుతుంది. ఎందుకు గట్టి? మీరు ఎందుకు ఇంకా ఏమి చేయలేమని వదిలిపెట్టడం? మీరు ఆ జబ్బుని అలానే పెంచుకుంటే అది మొత్తం ఎముకను తినేస్తుంది, అప్పుడు మీరు ఎక్కువ నష్టపోతారు. జబ్బును నయం చేసుకుని ఆ తర్వాత మళ్ళీ ఎముకను గట్టిపరుచుకునే ప్రయత్నాలు చేస్తే విటమిన్ D3 తీసుకోవడం, కాల్షియం తీసుకోవడం లాంటివి చేస్తే బై డిఫాల్ట్ ఎముకల్లో కొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది. అప్పుడు ఏ ట్రీట్మెంట్ అయినా చేసుకోవచ్చు. ఒంగోలులో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, అలాగే విజయవాడలో 4 పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్లో 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి సార్ని తీసుకుని శ్రమ అనుకోకుండా ఇక్కడ రావడము, విజయవాడ కూడా వెళ్ళండి అమ్మా. ఒకవేళ మీరు వెళ్ళాలి అంటే హాస్పిటల్ సైజ్ చూసి మీరు చిన్నది పెద్దది అని నిర్ధారణ చేయకూడదు. చేసే డాక్టర్ ఎంత క్వాలిఫైడు, అక్కడ వాడే ఎక్విప్మెంట్ ఎలాంటిది, చేసే ట్రీట్మెంట్ ఎంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేస్తున్నారు అనేది ఫస్ట్ డాక్టర్తో మాట్లాడి, డాక్టర్ గారు చెప్పింది విని, డాక్టర్ గారు చెప్పింది మీ మనసుకి కరెక్ట్గా సెట్ అయిందా లేదా, మీ సమస్యని కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తున్నారా అనేది రెండు సింక్రనైజ్ చేసుకుని అప్పుడు నిర్ధారణకు రావాలి. తప్ప పెద్ద హాస్పిటల్ పెట్టుకుని అక్కడ సరిగ్గా ట్రీట్మెంట్ జరగకపోతే మీకు ఎందుకు అది పనికి వస్తుంది, ఎందుకు పనికిరాదు అది. సో ఒకసారి శ్రమ అనుకోకుండా మళ్ళీ రండి, ఒంగోలులో కూడా పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. ఇంప్లాంట్స్కి ఏజ్ లిమిట్ అంటూ ఏమన్నా ఉంటుందో? ఒక సర్టెన్ ఏజ్ తర్వాత పెట్టలేకపోవడం అంటూ ఏమన్నా ఉంటుందా? నేను సర్టెన్ ఏజ్ తర్వాత కాదు, సర్టెన్ ఏజ్ ముందు పెట్టలేము. 19 ఇయర్స్ లోపల చిన్న బిడ్డలకి ఏమైనా పళ్ళు పోతే మన ఇంప్లాంట్ వేస్ కానీ బ్రిడ్జ్ విధానంలో కానీ ఫిక్స్డ్ టీత్ ఇవ్వద్దు అని చెప్తాం. ఎందుకంటే పిల్లలు ఎదుగుతూ ఉంటారు, ఆ దవడ ఎదుగుతున్న టైంలోని మనం ఫిక్స్డ్ ఆప్షన్స్కి వెళ్తే గ్రోత్ హ్యాంపర్ అవుతుంది, అందుకని వద్దని చెప్తాము. అంతే తప్ప 19 ఇయర్స్ దగ్గర నుంచి 90 ఇయర్స్ వరకు ఎవరికైనా కూడా మనం కంఫర్టబుల్గా ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు, అందులో ఏం డౌట్ లేదు. అది ఏ విధానమైనా పర్లేదు, నేను మళ్ళీ చెప్తాను. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి, కన్వెన్షనల్ మంచివి కాదు, లేదా కన్వెన్షనల్ చేయించుకోవాలి అడ్వాన్స్డ్ మంచివి కాదు అనే కాంట్రవర్సీల్లోకి వెళ్ళకండి. మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, మీకు ఏది కంఫర్టబుల్ అయితే ఆ ట్రీట్మెంట్ అయితే చేయించుకోండి. ట్రీట్మెంట్ చేయించుకోవడం ఇంపార్టెంట్ తప్ప, అంటే పళ్ళు లేకపోతే పళ్ళు పెట్టుకొని మీరు నమిలి తిని ఆరోగ్యంగా ఉండడం ఇంపార్టెంట్ తప్ప, అసలు పళ్ళే లేకుండా ఏ ట్రీట్మెంట్ అనే కన్ఫ్యూజన్లోని నెగ్లెక్ట్ చేస్తే నష్టపోయేది మనమే. మనమే తినలేము, మన మొహం పాడైపోద్ది, మనం అందంగా నవ్వలేము, మనం నలుగురిలో కలవలేము, మనం నోటి దుర్వాసనతో బాధపడతాము, మన నోట్లో ఉండే పళ్ళన్నీ లూజ్ అయిపోతాయి, మన నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ మన శరీరంలోకి వెళ్ళి మన లంగ్స్ని, మన కిడ్నీస్ని, మన హార్ట్ని, మన ఎముకల్ని, మన బ్రెయిన్ని ఇన్ఫెక్ట్ చేస్తాయి. మన నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ మన అశ్రద్ధ చేయడం వల్ల ఓరల్ క్యాన్సర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇవన్నిటిలో మనం చూసేది ఏంటంటే మనం లేట్ చేసుకోవడం వల్ల మనకి మనం ఎక్కువ చెడు చేసుకుంటున్నాం తప్ప
మంచి జరిగేది అనేది ఏమి ఉండదు. సో ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది మనం ఇంప్లాంట్ అని మాట్లాడుకునే దానికన్నా ఎవరికైనా ఈరోజు కంఫర్టబుల్గా ఫిక్స్డ్ టీత్ పెట్టగలుగుతాం, అంటే పళ్ళని నాటగలుగుతున్నాం. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎలా చేస్తామో అలా పళ్ళని చక్కగా ట్రాన్స్ప్లాంట్ చేసి పళ్ళని పెట్టగలుగుతున్నాం, అందరూ కంఫర్టబుల్గా తినగలుగుతున్నారు. ఇది ఫిక్స్డ్ ఆప్షన్, ఇందులో టెన్షన్ పడాల్సింది భయపడాల్సింది ఏం లేదు. అలాగే ఇందాక ఒక కాలర్ అడిగారు, అమ్మ ఎంత అవుతుందో నాకు చెప్తావా అని చెప్పి. ఎంత అవుతుందో చెప్పడానికి మీ సమస్య ఏంటో నేను చూడాలి సార్, అది జబ్బు కదా. ప్రతి పేషెంట్ నుంచి పేషెంట్కి, సమస్య నుంచి సమస్యకి ట్రీట్మెంట్ మారిపోతూ ఉంటుంది పేషెంట్ని బట్టి. ఇందాక ఒక ఆయన ఒక ఆవిడ కాల్ చేశారు, అమ్మ చిగురు సమస్య మొత్తం ఎముక లేదు అంటారు, కొంతమంది షుగర్ ఉంది అంటారు, కొంతమంది గుండె జబ్బులు ఉన్నాయంటారు, కొంతమంది అసలు మేము నడవలేమమ్మా మంచం మీదే ఉంటామంటారు. అలా పేషెంట్ నుంచి పేషెంట్కి ట్రీట్మెంట్ విధానం మారుతుంది తప్ప మనం చూడకుండా ట్రీట్మెంట్ ప్లాన్ రాయడం కానీ ట్రీట్మెంట్ ఏంటో తెలుసుకోవడం కానీ అసాధ్యం. ఏ డాక్టర్ అన్నా పేషెంట్ని చూడాల్సిందే. రెండోది ఖర్చు, ఎంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అయినా పార్థడెంటల్ లో ఎకానమీ కాస్ట్కి ట్రీట్మెంట్స్ చేస్తారు. ఇంకొకటి బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీ డబ్బుల్ని మీరు ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు పార్థడెంటల్లో, ఈఎంఐస్లో. ఆ ఫెసిలిటీ పార్థడెంటల్ 118 బ్రాంచెస్లో కూడా ఉంది. అలా ఎవరో ఖర్చు గురించి భయపడాల్సింది ఏం లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నా కూడా చూస్తారు. ఇదంతా చిగుర్లు లేకపోతే చిగుర్లు కానీ లిప్స్ ఈ కలర్స్ అవి కూడా మార్చచ్చు బాగా డార్క్గా ఉన్నప్పుడు అంటారు, అది ఎట్లా సాధ్యం? అవునండి, చిగుర్లు ఇప్పుడు లేత గులాబీ రంగులో ఉండాలి. అలాగే కొంతమందిని తీసుకుంటే వాళ్ళు నల్లగా మారిపోయి నవ్వుతూ నల్లగా కనపడుతుంటాయి. మనకి చూసేదానికి మరి మామూలుగా అనిపిస్తుంది కానీ వాళ్ళకి వాళ్ళు చాలా ఇన్ఫీరియారిటీ, పెదాలు ఇలా బిగబెట్టి నవ్వడం, చిగురు కనిపించకుండా నవ్వడం లాంటివి చేస్తారు. కానీ దాన్ని నార్మల్ పింక్ కలర్లోకి మార్చుకోవచ్చు, దాన్ని లేజర్ వాడి చేస్తాము. సో అలా ఎవరైనా డార్క్ కలర్స్లోకి కనుక చిగుర్లు మారిపోయి కనుక ఇబ్బంది పడుతుంటే భయపడద్దు, డెఫినెట్గా చేయొచ్చు. అలాగే పెదవులు, ఆ పెదవులు కూడా ఇంతంత లా ఉండి అందరిలో కలవలేదా, లిప్ డీబల్కింగ్ అంటాం, ఆ పెదవుల్ని సన్నగా అందంగా గులాబీ రేకుల్లా చేసుకోవచ్చు. అలా ఎవరైనా పెద్ద పెదవులతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక లైఫ్ అంతా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దానికి చిన్న కాస్మెటిక్ సర్జికల్ ట్రీట్మెంట్ ఉంది, ఆ చేయించుకోవడం వల్ల బ్యూటిఫుల్ గమ్సే కాదు బ్యూటిఫుల్ లిప్స్తో కూడా లైఫ్ అంతా ఉండొచ్చు. దంతాలు కూడా రకరకాల కలర్స్ మారుతుంటాయి, ఒక ఏజ్లో ఉన్నట్టు ఒక ఏజ్లో ఉండవు, ఎల్లోయిష్గా మారుతుంటాయి. అంటే కొంచెం వాటి షైనింగ్గా వైటిష్గా మంచిగా ఉండాలంటే ఏం చేయాలంటే, ఇది చూడండి ఎవరికైనా నేను ఒకటే చెప్తాను, పళ్ళు అనేవి నార్మల్ క్రీమీ కలర్లో ఉంటాయి. టీవీ ఆటలు చూసి మోసపోకండి, తెల్లగా ఉంటాయి, అది మెరుస్తూ ఉంటాయి, పర్ల్స్లా ఉంటాయి, అట్లా ఉండవు. ఓకే, అలా ఉండడం మంచిదే. మనము దంతాలు అనేవి చక్కగా ఏ జబ్బు లేకుండా, చిగురులలోంచి నెత్తురు కారకుండా, చిగురులకు చీమ్ పట్టకుండా, నోట్లో ఎక్కడ పుళ్ళు లేకుండా శుభ్రంగా ఉంటే సరిపోతుంది. రెండు, పేస్ట్ ఒకటి చాలామంది వైటనింగ్ టూత్ పేస్ట్ అని వాడతారు, అది మామూలు టూత్ పేస్ట్ వైటనింగ్ టూత్ పేస్ట్ ఒకసారి ఫింగర్స్ మీద తీసుకుని ఇలా నుండి నార్మల్ టూత్ పేస్ట్ నార్మల్ పేస్ట్లో ఉంటే వైటనింగ్ టూత్ పేస్ట్ గరుగ్గా ఉంటుంది, అందులో అబ్రేసివ్స్ వాడతారు. సో పైన ఉండే పొరంతా పోవడం వల్ల అప్పటికప్పుడు మీకు ఏదో స్పార్క్లింగ్ వైట్ వచ్చినట్టు కనపడుతుంది. యూఆర్ నాట్ అబ్సల్యూట్లీ నాట్ సపోజ్ టు యూజ్ ఇట్, మీకేం మంచి జరగదు అది. రెండోది, టూత్ వైటనింగ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఏదైనా పెళ్ళి ఉంది, ఫంక్షన్ ఉంది, దానికి చక్కగా టూత్ వైటనింగ్ ట్రీట్మెంట్ చేయించుకుంటే తెల్లగా మెరుస్తాయి, డెఫినెట్గా మెరుస్తాయి. అది చేయించుకోవాలి అంటే చేయించుకోవచ్చు. ఐదోది, మనం ఎప్పటికప్పుడు సంవత్సరానికి ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి శుభ్రంగా క్లీన్ చేయించుకుని పాలిషింగ్ లాంటివి చేయించుకుంటే పళ్ళు శుభ్రంగా అందంగా అట్రాక్టివ్గా మెరుస్తూనే ఉంటాయి. చాలామందికి పెద్ద అపోహ ఏంటంటే పళ్ళు తరచుగా స్కేలింగ్ చేయించినా కడిగించుకున్నా పండ్లు పైన ఉండే పొర అరిగిపోతుంది. నో, చేసే విధానం వాడే ఇన్స్ట్రుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నంత వరకు ఏ డ్యామేజ్ జరగదు. ఏ డ్యామేజ్ జరిగేది అసలు మెడికల్ ఫీల్డ్లో ఇంట్రడ్యూసే చేయరు. సో నోట్లో వాడే మందులు కానీ మెటీరియల్స్ కానీ మిషనరీ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ, అవన్నీ కూడా పేషెంట్కి ఎటువంటి హాని జరగనివి మాత్రమే ఉంటాయి తప్ప మీకు ఎటువంటి హాని అనేది ఉండదు. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా వచ్చి డాక్టర్ చెకప్ చేయించుకుంటుంటే సమస్యలు పెరగకుండా ఆపేస్తారు వాళ్ళు. సో ఇప్పుడు ఇంతవరకు మనం డిస్కస్ చేసిన దాంట్లో ఒకటే ఫస్ట్ మీరు టేక్ హోమ్ ఏంటంటే, సమస్య రాకుండా ఉండాలి, సమస్య వస్తే నెగ్లెక్ట్ చేయకుండా చిన్నగా ఉన్నప్పుడే డాక్టర్ని కలవాలి. రెండోది, హాస్పిటల్ సైజ్ చూసి కాదు, వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తారు, టెక్నాలజీ ఎంత మంచిది వాడతారు, ఎంత అప్డేటెడ్ ట్రీట్మెంట్స్ చేస్తారు, వాళ్ళ సక్సెస్ రేట్ ఏంటి. పార్థడెంటల్ సక్సెస్ రేట్ ఈరోజు 90-95% ఉంది. అలాగే పార్థడెంటల్లో పర్సనల్ కేర్ ఎక్కువ ఉంటుంది, పార్థడెంటల్లో ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. పార్థడెంటల్లో ఒక డాక్టర్ కాకపోతే 1000 మంది డాక్టర్లు ఉన్నారు, వాళ్ళలో ఎవరన్నా వచ్చి మిమ్మల్ని అటెండ్ చేయగలుగుతారు. సో ఎవరికి ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 0404142000 నెంబర్. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు 118 బ్రాంచ్లని కనెక్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ బెంగళూరులో ఉండే 30 బ్రాంచ్లతో సహా.
ఓకేనండి డాక్టర్ కల్పన గారు, దంత వైద్యంలో వచ్చిన ఆధునికతలు, డెంటల్ ఇంప్లాంట్స్ అండ్ డెంటల్ ఎనైలైనర్స్ గురించి అండ్ పార్ద డెంటల్స్లో ఉన్న సదుపాయాల గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్. వెల్కమ్.